हेलो व्यूअर्स वेलकम टू तेलुगु डोस एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल इप्पटि वरकु इकोनॉमिक्स लो यूनिट 5 वरकु फिनिश चेसाम चैप्टर्स इप्पुडु मनं 6th यूनिट नेम वच्चेसि इंडस्ट्रियल सेक्टर इदि वन ऑफ द मोस्ट इंपॉर्टेंट चैप्टर सो मीरु ओकवेला यूनिट 5 वरकु लेसन्स गनुक फॉलो काकपोते नेनु आ वीडियो लिंक डिस्क्रिप्शन बॉक्स लो पेडतानु डू वॉच इट इंका नेनु कॉमर्स दी अकाउंट्स की संबंधी इंटर सेकंड ईयर क्लास स्टार्ट वाट संबंधी लिंक्स डिस्क्रिप्शन बॉक्स लो उन्नाई सो यू कैन चेक इट सो विदाउट एनी फर्दर डिले लेट्स बिगिन फर्स्ट इंडस्ट्रियल सेक्टर अनेदी इंपॉर्टेंट एंड प्लस इजी चैप्टर मन मुंदु इंडस्ट्रियल सेक्टर डेफिनेशन एंटो चूद्दाम इंडस्ट्रियल सेक्टर रिफर्स टू द सेक्टर ऑफ इकोनॉमी विच इज रिलेटेड टू मैन्युफैक्चरिंग प्रोडक्शन ऑफ डिफरेंट प्रोडक्ट्स अंत इंडस्ट्री अंत इन रॉ मेटीरियल फिनिश प्रोडक्ट दाने इंडस्ट्रियल सेक्टर अंटर इधर इकोनॉमिक चाल इंपॉर्टेंट रोल प्ले चेस्तुंदी सिंपल डेफिनेशन इधर आयोचु रिलेटिंग टू मैन्युफैक्चरिंग एंड प्रोडक्शन ऑफ डिफरेंट प्रोडक्ट्स डिफरेंट प्रोडक्ट्स प्रोडक्शन रॉ प्रोडक्ट नीचे फिनिश्ड गुड्स वरकू चेस्तां कदा दाने डेफिनेशन नाउ लेट्स सी द इंपॉर्टेंट क्वेश्चंस ऑफ दिस चैप्टर फर्स्ट इंपॉर्टेंट क्वेश्चन स्ट्रक्चर बाय टाइप ऑफ एंटरप्राइजेस सो अड़ता है एग्जाम टाइप्स ऑफ एंटरप्राइजेस आंसर रायाली सो ऑलरेडी अभी मैं प्रीवियस वीडियोस चलने रिकैप ए पब्लिक लिमिटेड कंपनी मन पब्लिक लिमिटेड कंपनी अंत रन बाय गवर्नमेंट ए पब्लिक लिमिटेड कंपनी इज अ वॉलंटरी एसोसिएशन ऑफ मेंबर्स विच इज इनकॉर्पोरेटेड एंड देयरफॉर हैज अ सेपरेट लीगल एंटिटी इन ए पब्लिक लिमिटेड कंपनी रन बाय गवर्नमेंट एंड वाली सेपरेट लीगल एंटिटी उंटुंदी सो वाले सेपरेट गा लीगल गा अन्नी डॉक्यूमेंट्स प्रिपेयर चेसुकोनी उंडाली दाने पब्लिक लिमिटेड कंपनीज अनि अंटारु बी वच्चेसी प्राइवेट लिमिटेड कंपनीज ए प्राइवेट लिमिटेड कंपनीज आल्सो वॉलंटरी एसोसिएशन ऑफ नॉट लेस देन टू अंटे टू नुंची मोर देन टू एमो मिनिमम एंड 50 एमो मैक्सिमम सो इदे वीला मेंबर्स उंडाली प्राइवेट लिमिटेड लो अंटे इदो ओक डेफिनेशन रास्ते मीकु एग्जाम लो इस्तारु इवि 2 मार्क्स की कूडा अडुगुतारु मीकु एग्जाम लो अंड गवर्नमेंट कंपनीज द कंपनी ओन्ड बाय सेंट्रल और स्टेट इज कॉल्ड गवर्नमेंट कंपनी इजी ఏదైనా కంపెనీ గవర్నమెంట్ సెంట్రల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా రన్ చేస్తే దాన్ని గవర్నమెంట్ కంపెనీస్ అని అంటారు వీళ్ళకి కూడా లిమిట్ ఉంటుంది మెంబర్స్ లైక్ 7 మెంబర్స్ షుడ్ స్టార్ట్ ది బిజినెస్ అండ్ అన్లిమిటెడ్ ఎన్ని మెంబర్స్ అయినా కావచ్చు కానీ ప్రైవేట్ లో లిమిట్ ఉంటుంది ఓన్లీ 50 మెంబర్స్ వరకు గవర్నమెంట్ లో అన్లిమిటెడ్ స్టార్టింగ్ ఒకటే 7 నుంచి అన్లిమిటెడ్ అంతే ఇవి 2 మీకు ఎగ్జామ్స్ లో 2 మార్క్స్ అడుగుతారు లేదా 1 ఆన్సర్ లాగా అడుగుతారు 5 మార్క్స్ కి దట్స్ ఆల్ నౌ లెట్స్ సీ ఫర్ నెక్స్ట్ ఆన్సర్ నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేసి ప్రైమరీ జెనెటిక్ ఎక్స్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ సర్వీస్ ఇవి ఒకసారి మరొకసారి బ్రీఫ్ గా చదువుకుందాం ప్రైమరీ సెక్టర్స్ అంటే ఇట్ ఇస్ కన్సర్న్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ నేచర్ అంటే నేచర్ నుంచి వచ్చేవన్నీ ప్రైమరీ ఇండస్ట్రీస్ లైక్ అగ్రికల్చర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు రైట్ ఎగ్జాంపుల్ లైక్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఫారెస్టింగ్ ఫిషింగ్ అంటే ఇదంతా నేచర్ కి డిపెండ్ అవుతుంది కాబట్టి ప్రైమరీ ఇండస్ట్రీస్ అని అవి జెనెటిక్ అంటే రీప్రొడక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సర్టెన్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అంటే ఒకటి నుంచి మల్టిపుల్ 2-3 వచ్చేదాన్ని జెనెటిక్ అంటారు ఎగ్జాంపుల్ ప్లాంట్ నర్సరీస్ క్యాటిల్ బ్రీడింగ్ ఇలాంటివి థర్డ్ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నాం ఇది మనకు సార్ రీక్యాప్ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ ఇస్ కన్సర్న్ విత్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ గూడ్స్ ఫ్రమ్ ది సాయిల్ అంటే సాయిల్ నుంచి ఎయిర్ నుంచి వాటర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడమే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ మీనింగ్ సో దీని ఇండస్ట్రీస్ లైక్ ఎగ్జాంపుల్స్ కోల్ మైనింగ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఐరన్ ఇవన్నీ వచ్చేసి ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ కింద వస్తాయి నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఈజీ కన్వర్టింగ్ ది రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ మషిన్స్ ఆర్ మ్యాన్ పవర్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ కెమికల్స్ షుగర్ ఇండస్ట్రీస్ పేపర్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ అంటే ఏదైనా కన్స్ట్రక్ట్ చేయడం లైక్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ బిల్డింగ్స్ డ్యామ్స్ రోడ్స్ క్యానల్స్ డ్రమ్స్ బ్రిడ్జెస్ ఇస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ఇవి ఎగ్జాంపుల్స్ లాస్ట్ వచ్చేసి సర్వీస్ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్
డెవలప్మెంట్ లో ఇది ఉంటేనే మనకు నేషన్ డెవలప్ అవుతుంది. లైక్ సర్వీస్ ఇండస్ట్రీస్ సర్వీస్ చేయడం, లైక్ హోటల్స్, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ లా అంటే థియేటర్స్, టూరిజం ఇండస్ట్రీస్, టూరిస్ట్ ప్లేసెస్, హోటల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ సర్వీస్ ఇండస్ట్రీస్ కి వస్తాయి. ఇవి 5 మార్క్స్ కి అడుగుతారు. మీకు ఎగ్జామ్ లో ఈచ్ 2 మార్క్స్ కూడా అడుగుతారు. ఇలా రాస్తే ఫుల్ కి ఫుల్ వస్తాయి అంతే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్ ఇస్ మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. సో మీకు ఇది ఎగ్జామ్ లో 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ కి అడుగుతారు. 10 మార్క్స్ కి 8 పాయింట్స్ రాయండి, 5 మార్క్స్ కి 6 పాయింట్స్ రావండి. సో మేజర్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి మన ఇండియాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీస్, అంటే బట్టలు, క్లోత్, క్లోత్ ఇండస్ట్రీని టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా మేజర్ ఇండస్ట్రీ ఇండియాలో. ఎందుకంటే దిస్ ఇండస్ట్రీస్ కవర్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ రేంజింగ్ ఫ్రమ్ జనరేషన్ ఆఫ్ రా మెటీరియల్స్ సచ్ అస్ జూట్. అంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది రా మెటీరియల్? జూట్, వుల్, సిల్క్, కాటన్ ఇలాంటివి. ఇది ఏం చేస్తుంది అంటే ప్రొవైడ్స్ జాబ్ ఆపర్చునిటీ ఓవర్ 45 మిలియన్ ఇండివిజువల్స్. సో ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది. 45 మిలియన్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఇది ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియా. సో ఇది ఫస్ట్ మేజర్ ఇండస్ట్రీ. సెకండ్ వచ్చేసి షుగర్ ఇండస్ట్రీ. షుగర్ ఇండస్ట్రీ ఇస్ ఆల్సో ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్సూమర్ ఇన్ వరల్డ్. అంటే వరల్డ్ లా ఇది ప్రొడ్యూసర్ లార్జర్ అండ్ ప్లస్ కన్సూమర్, అంటే తినడంలో అండ్ ప్రొడక్షన్ లో ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. షుగర్ ఇండస్ట్రీ ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ది కంట్రీ. అంటే మన వరల్డ్ లో టెక్స్టైల్స్ తర్వాత షుగరే పెద్ద ఇండస్ట్రీ ఇండియాలో. అబౌవ్ 45 మిలియన్ షుగర్ కేన్ ఫ్యామిలీస్ దే డిపెండ్ ఆన్ లార్జ్. సో చాలా మంది ఫార్మర్స్ షుగర్ కేన్ మీద డిపెండ్ అవుతారు. సో దిస్ ఇట్ ఎంప్లాయీస్, ఇది కూడా అంతే 5 మిలియన్ వర్కర్స్ ని ఇస్తుంది, జాబ్ అందరికి ఇస్తుంది ఇయర్ లో. నెక్స్ట్ వచ్చేసి జూట్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ జూట్ ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్ ది ఇండియా, ఐ మీన్ కంట్రీ. సో జూట్ ఇండస్ట్రీ ఇది చాలా ఓల్డ్ ఇండస్ట్రీ, ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ పవర్ డ్రివైన్ జూట్ అంటే ఫస్ట్ ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ఈ టూర్ రాకముందు నుంచో ఉంది జూట్ ఇండస్ట్రీ. సో దిస్ ఇస్ అన్ ఓల్డెస్ట్ ఇండస్ట్రీ. నెక్స్ట్ మూవ్ టు కెమికల్ ఇండస్ట్రీ. కెమికల్ ఇండస్ట్రీ జనరేట్స్ అరౌండ్ 70,000 కమర్షియల్ గూడ్స్ రేంజింగ్ ఫ్రమ్ ప్లాస్టిక్. అంటే ఈ కెమికల్ ఇండస్ట్రీ ఏమవుతుందంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డెమోక్రటిక్ సెంటర్. ఇలా ఏమంటారు, అన్ని కెమికల్స్ ని యూజ్ చేసుకుంటే అండర్ కెమికల్ ఇండస్ట్రీస్ ర్యాపిడ్లీ సెక్టర్. ఇవన్నీ ఇలా ఫార్మాటిక్, పెట్రో కెమికల్, ఆగ్రో కెమికల్, ఇవన్నీ కెమికల్ ని ప్రొవైడ్ చేస్తుంది. సిమెంట్ ఇండస్ట్రీ మీకు ఆల్రెడీ తెలిసిందే, సిమెంట్ ఇండస్ట్రీ కూడా చాలా. చూద్దాం, ఇండియా ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిమెంట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ చైనా. సో వరల్డ్ లా చైనా తర్వాత సిమెంట్ ఇండస్ట్రీ లార్జెస్ట్ వరల్డ్ లా ఇండియా లో. సో నౌ ఇండియా హ్యాస్ 185, అంటే ఇక్కడ మెజర్స్ ఇస్తున్నారు, ముందు ఎంత ఉండే ఎలా అయింది. ఫేమస్ సిమెంట్ ఇండస్ట్రీస్ పేరు ఏంటో చూద్దాం. బిర్లా సిమెంట్ ఫేమస్, అంబుజా సిమెంట్ ఫేమస్, జేకే సిమెంట్, ఆదిత్య సిమెంట్, ఇలా ఎన్నో ఉన్నాయి మేజర్ ఇండస్ట్రీస్ ఇండియాలో అంతా. నెక్స్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇండస్ట్రీ, ఎందుకంటే దాన్ని కన్స్ట్రక్షన్ చేద్దామని ఐరన్ స్టీల్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ లో. దీన్ని కూడా సార్ ఇది కూడా ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీస్ 400 ఇయర్స్ ఓల్డ్, అంటే ఎన్నో ఇలా 400 ఇయర్స్ ఓల్డ్ నుంచి ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది. దిస్ ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. ఇది వచ్చేసి ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్ స్టీల్ ఇండస్ట్రీ. అండ్ ఇండస్ట్రీ వల్ల 0.6 మిలియన్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇయర్ లో. ఓకే, అండ్ ఫేమస్ స్టీల్ ఇండస్ట్రీస్ పేర్లు కూడా ఇక్కడ ఇచ్చారు కొన్ని, లైక్ బొకారో స్టీల్ ప్లాంట్, బిర్లా, ఇలా ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ ఐటీ ఇండస్ట్రీస్. ఇదైతే మీకు తెలిసింది ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్నది ఐటీ ఇండస్ట్రీస్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఐటీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియా టుడే. మీకు తెలుసు చాలా ఇండియా స్లో నుంచి ఇప్పుడు డెవలప్ అవుతుందంటే ఐటీ ఇండస్ట్రీస్ వల్లనే, ఎందుకంటే వాళ్ళకి ఇయర్ చాలా ఎంప్లాయ్మెంట్స్ దొరుకుతున్నాయి. లైక్ నియర్లీ 8.9 మిలియన్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నాయి. ఇలా ఎన్నో ఉన్నాయి దీని వల్ల ఐటీ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. నెక్స్ట్ మైనింగ్ ఇండస్ట్రీ. మైనింగ్ అంటే మీకు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఇట్ ఈస్ అ మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ విచ్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎకనామిక్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ప్లే చేస్తుంది.
ఈ మైనింగ్ ఇండస్ట్రీ వల్ల ఏమవుతుందంటే ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతున్నాయి. లైక్ నియర్లీ వాళ్ళు 7 lakhs జాబ్స్ ఇస్తున్నారు ఇయర్ లో. ఓకే, లాస్ట్ వచ్చేసి పెట్రోలియం ఇండస్ట్రీ. పెట్రోల్ ఇది చాలా ఇంపార్టెంట్. పెట్రోల్ లేకపోతే ఏ వెహికల్ నడవదు, ఏ బిజినెస్ కూడా స్టార్ట్ కాదు. సో పెట్రోలియం ఇండస్ట్రీ కూడా చాలా స్టార్ట్ ఇట్స్ ఆపరేషన్ ఇన్ ఇయర్ ఇచ్చారు 1867 నుంచి పెట్రోల్ ఇండస్ట్రీ ఫామ్ అయింది. సో లైక్ ఎన్నో నేషనల్ కంపెనీస్ లైక్ ఓఎన్జిసి ఇవన్నీ కొన్ని కొన్ని పేర్లు ఇచ్చారు, మీరు కావాలంటే రాసుకోవచ్చు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ దర్ ఇస్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ దేర్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని ఇండస్ట్రీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియా. ఓకే, లైక్ షుగర్, మైనింగ్ ఎక్సెట్రా. మీకు ఎగ్జామ్ అడిగితే ఇవన్నీ రాయండి బ్రీఫ్ గా. దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది పార్ట్ 1 ఆఫ్ 6th చాప్టర్. నెక్స్ట్ పార్ట్ 2 ఉంది, మీకు ఇంకా కంటిన్యూషన్ ఉంది చాప్టర్ ది. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.